హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో ఏంటంటే ఈరోజు మా తాత మాకు కథ చెప్పిండు. అది ఎంతవరకు నిజమో అని ఈరోజు రాత్రి అక్కడికి వెళ్ళి చూడబోతున్నాము. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒక ప్లేస్ దగ్గరకు వచ్చినాం. ముందు మా తాతది ఆవుల కుటుంబం ఉన్నది, అక్కడ చూపిస్తాను రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా తాత ఆవుల కుటుంబం. ఇక్కడ నుంచే పొద్దున పాలు విండి ఇంటికి తీసుకొస్తాడు. ఈ కుటుంబం ఉన్నది మొత్తం మామిడి తోట అన్నమాట. ఇదంతా మామిడి తోటే చుట్టూ ఉన్నది. అయితే కథ విషయానికి వస్తే ఏంటంటే, ఈ తోటకు ఇద్దరు భార్య భర్తలు జీతం ఉండేది అన్నమాట. అతను రోజు తాగొచ్చి వాళ్ళ భార్యను కొడితే వాళ్ళ భార్య ఇదే రూమ్లో ఉరేసుకొని చనిపోయింది అన్నట్టు. అయితే అప్పటి నుంచి అది తోటను బ్యాన్ చేసేసారు. అంటే ఆ తోటను ఎవరు పట్టట్లేదు. ఇప్పుడు అది వాటర్ వచ్చేసి అంత మునిగిపోయింది. అయితే ఇక్కడ రోజు ఇక్కడ పనిచేసే వాళ్ళకు, బావి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏంటంటే, రోజు అరుపులు వినొస్తున్నాయంట, ఇక్కడ ఆత్మలెక్క తిరుగుతుందని అందరూ అంటారు. దాని గురించనే మేము అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. అది రూమ్ మొత్తం అయితే తోటలో ఉంది లోపల. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ముందు లైట్ ముందు పెట్టు. ఏం కనపడతలేదు గారు. పాపా రాజు. హాయ్ ఫ్రెండ్స్, ఒకటి చెప్పడే మర్చిపోయినా, పక్కన బావి కూడా ఉంటుందట. ఆ బావిలో నుండి ఎక్కువ శబ్దం వస్తాడు, ఏడుస్తుంది అంట. అది కూడా ఆ చెప్పిళ్ళు. అది నేను చెప్పడే మర్చిపోయినా. ఇప్పుడు దీన్ని ఎన్నుకుంటా నా బావి పక్క పండు. హాయ్ ఫ్రెండ్స్, రూమ్ అయితే కనిపిస్తుందా ఫ్రెండ్స్? పోయిన ఒకసారి కెమెరా తిప్పాడు. లైట్ పెట్టరు రాజు. కాదు బావి దాన్ని ఎన్నుకుంటా ఇటు ఉంటుంది చూడాలి. ఎత్తుకుదాం. నాకేం తెలుసు, నేను వచ్చింది నైట్ ఏమన్నా. మీరు భయపడకూరు, నన్ను భయపెట్టకూరు. రేడికి వచ్చాడు. అవసరమా రా? అవసరమా? అవసరమానే వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, రూమ్ అయితే అదే. ఇదేనా దారిలే? ఇళ్ళకి ముందు చూద్దాంపా. అంతా కంచగట్టిగా ఇదంతా బాట పాటకు దారి ఉన్నాయి కానీ నీళ్ళ నుంచే పోవాలవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం వాటర్లో మునిగిపోయింది. కానీ ఇటు ఎక్కువ శాతం ఎవరు రారంట నైట్ పూట వరకు. కొండచీలో పాము తిరుగుతుందని కొంచెం సమాచారం అందింది మాకు. నీళ్ళకెళ్ళే పోవాలవచ్చు. ఇక్కడ దాకా వచ్చి ఇంటి పోదావా? ఉంటే దయ్యమే ఉంటుంది ఏమనేది. వాటర్ నుంచి పోవాలి వీళ్ళకి. ఇక్కడ అయితే చూద్దాం పాటు. లైట్ పెట్టు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం వాటర్లో మునిగిపోయింది. ఇలా నైట్ అయితే ఎవరు అసలు అడుగు కూడా పెట్టరంట. ఇటు ఏం చూసిన అడుగురా. లైట్ ఇది లైట్ తీసుకురా. పాములు ఉంటాయి చూసుకుంటా కూడా. కింద కింద పెట్టు రయ్ రాజు. దయ్యం ఉంటే చెట్టు పైన ఉంటుంది. పాములు పాములు రో.
అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రూమ్ ఇట్లా ఉంది. బ్యాక్ సైడ్ అనుకుంటే ఇది, ఫ్రంట్ సైడ్ అయితే వెళ్దాం. ఇటు 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 రాజు రాజు ఇటుకి సైడ్ అయితే వేణు ముందు రైట్. ఏయ్ రాజు కింద పెట్టు, కెమెరా కింద కింద కట్టిది పాలు గిట్లు రాజు లైట్ పెట్టుకుంటావు కింద కింద పెట్టు లైట్ కెమెరా క్లోజ్ తీసుకో. నీ అవ్వా రే లైట్ ఇది హై ఫ్రెండ్స్ లో దేవుడ అమ్మ తోడు. హై ఫ్రెండ్స్ రిలాక్స్ రిలాక్స్ కెమెరా. ఫ్రెండ్స్ పైకప్ మొత్తం కూలిపోయింది. వేణు కెమెరా ఒకసారి దగ్గర రండి. మొత్తం చెట్లు రేకులు కూలిపోయింది, చాలా కూలిపోయినాయి. ముందుకు ముందుకు అయితే ముందు భయపడతాను. ఇదే నేను పోతుంది కాబట్టి కింద కింద చూడు పాములు పాములు గిట్ల ఉంటాయి. పాము కోసం హాయ్ ఫ్రెండ్స్ పాము కోసం ఇక్కడ పెద్ద పాము కూడా ఉన్నట్టున్నది. పెద్ద పాము ఏయ్ కింద దిగు అది సడన్ గా ఏమన్నా వస్తుంది. కెమెరా ముందు శబ్దమేంద్ర పైన చేసి వచ్చింది మరి. అదే చూసుకుంటావు జరుగుతుంది జరు. హాయ్ ఫ్రెండ్స్ ముందు నుంచి అయితే ఏను ఒక్క నిమిషం లోపలికి వెళ్దాం. వద్దా హలో కొడుక మీ పేరు గిట్ల ఏమన్నా చెప్తారా? హలో రిలాక్స్ రిలాక్స్ అంటే రా బయటికి రా, నాకు భయం అవుతుంది. వారికి మేము చాలా ధైర్యం చేసి ఇక్కడ అందరికి ఏముందో చూపెట్టడానికి వచ్చినాం. నువ్వు మమ్మల్ని భయపెట్టకు జరా, మీ పేరు చెప్పు. హలో కెమెరా తీసుకురా ఒకసారి. హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తం రూమ్ అయితే లోపల ఇలా ఉంది. ఇదే రూమ్ లోనంట ఎలుకలు. హలో ఎక్స్క్యూజ్ మీ హలో మేడం. నువ్వు భయపడక ముందు కాదు, నేను కాదు అలాగే బా. ఊరేసుకున్న రూమ్ అయితే సెకండ్ రూమ్ అన్నారు. అదే భయపడ ఎందుకు వచ్చినారో మరి. అరే మరి గుర్తుంటే అనుకున్నానారా నేను. హాయ్ ఫ్రెండ్స్ కొడుకో కొడుక్క ఫ్రెండ్స్ అలా బట్టలు గుట్లు ఉన్నాయి మందు బాటి. ఇట్లా
గబన్ని కాదు ఉంటే బయటికి వెళ్ళు. కెమెరా ముందు పెట్టు. హలో మేడం. రే లోపలికి వెళ్దాం పారా. రే వద్దురా. హలో ఫ్రెండ్స్, లోపల అయితే అన్ని బోళ్ళు ఉన్నాయి, అంత సామాన్ అవుతుంది కానీ వీళ్ళు నువ్వు భయపడితే మాకు జారిపోతాను. ఒక నిమిషం ఆగు. కట్టె కట్టి ఫ్రెండ్స్ దీనికి. నేను లోపలికి వద్దాం అనుకుంటానా? జరా నన్ను ఏం చేయకు. ఫ్రెండ్స్ రూమ్ ఫ్రెండ్ కెమెరా తీసుకురా. ఫ్రెండ్స్ భూత గిట్ల ఉంది. ఫ్రెండ్స్ లోపల మొత్తం బట్టలు సామాన్ ఉంటున్నాయి, దాంతో వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. అక్కడ కింద చూపించు. నాకు తెలిసి ఇదే రూమ్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడే ఆమె ఊరేసుకొని చనిపోయిందంట. రేకులు ఉన్న ఇల్లు అని అన్నది కూలిపోయింది కదా. మాట్లాడదాం ఫ్రెండ్స్ పెద్ద నవంబం ఉన్నట్టున్నది. కృష్ణ కూసం ఉంది. నీకేమన్నా కావాలంటే మేము చేస్తాం. మామూలు భయపడిచ్చి మామూలు భయపడ్డాకు రావాలంటే భయపడతారు. ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే ఖచ్చితంగా ఇదే రూమ్ అని మేము అనుకుంటున్నాం. ఇదే దీనికే ఎవరేసుకొని చనిపోయిందంట. ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ మేము ఎక్కువ శాతం ఉండకూడదు. ఇక్కడ సామాను ఇలా పెట్ట బోల్ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. కింద ఇల్లు చేపలది అదేదో ఉంది. ఊత పార ఎక్కువసేపు ఉండదు. ఏం సౌండ్ వస్తాను అసలు ఏంది పక్కన. ఎక్కువసేపు ఉంటే అయిపోగా ఉన్నా. వెళ్ళిపోతాం. చూద్దాం శబ్దం చెప్తాను. దేనికి చెప్తాను శబ్దం ఏందో. హలో మేడం. దమ్ముడు రావే ముంగడికి. శబ్దం తప్పించి ఇక్కడ ఏం కనపడతారు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఫ్రేమ్ లో ఏదన్నా ఎఫెక్ట్ కనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొత్తానికి అయితే రూమ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ ఇది
మొత్తం వాటర్ లో ఉండిపోయింది ఇల్లు. చుట్టూ వాటర్ ఉన్నది, మధ్యలో ఇల్లు ఉన్నది, బావి ఉంటుందట ఫ్రెండ్స్. బావి కోసం బావి బావి ఎక్కడ అంటే ఫ్రెండ్స్ మొత్తం వాటర్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇళ్ళకి వెళ్ళి పోవాలంటే కూడా చాలా కష్టమే బావి దగ్గరికి. కానీ నైట్ లో అక్కడికి వెళ్ళాలంటే ధైర్యం ఫ్రెండ్స్. అక్కడ ఉంది అదే అనుకుంటారా? బాయ్ 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 కనపడేది అవసరం చీకట్ల ఇక్కడ ఉంది. ఏంటి అది? అది బాయే, మొత్తం బాయే. కానీ అప్పుడు ఫ్రెండ్స్ మేము ఉగ్రమే రాలేదు, మా కెమెరామెన్ వేణు వచ్చిండు. ఒక్కళ్ళని ధైర్యం చేసి అయితే రాలేదు. మాకు ఇదంతా ధైర్యం సరిపోలేదు మొత్తం. వాటర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ మునిగి చాలా. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఇటు ఎవరు లేరు, తోట కూడా మునిగిపోయింది. ఆమె బాయ్ బాయ్ కూడా వాటర్ లో మునిగిపోయింది మొత్తం. మొత్తం వాటర్ వచ్చినాయి ఇటు సైడ్. 7 సంవత్సరాలు ఎవరు రాక అరుపుల కోసం అక్కడికి వెళ్ళడం నాకైతే నిజంగా అక్కడికి వెళ్ళడం అంత అవసరమా? అది అదేనా బాయేనా సార్? సైడ్ ఉన్నాయి, కొత్త నీళ్ళు ఉన్నాయి. ఇటు సైడ్ బయట పోతుంది, కొత్త నీళ్ళు ఉన్నాయి. అది ఫ్రెండ్స్ ముందుకెళ్ళాలంటే ధైర్యం సరిపోతలేదు. కనిపించేదే బాయ్. అరే ఒకసారి చూడాలా, కనిపిస్తుందా? అందులో నుంచి అరుపులు వస్తాయి అని అంటారు. ఇది బాయి, ఇది బాయి. అలాకి వెళ్ళి అరుపులు వస్తాయి అంట. కాకపోతే ఇప్పుడు వెళ్ళే ధైర్యం లేదు. ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే మొత్తం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ వాటర్ పాములు వచ్చేది ఏం తెలియదు ఫ్రెండ్స్. అన్ని మొత్తం పాడు వాటి ఇల్లు కాబట్టి ఇక్కడ పాములు చాలా తిరుగుతాయి. చూసి కదా ఫ్రెండ్స్ పాము. సరే రూమ్ కాడికి అయితే పంపాలి, దాని కథ చూద్దాం. నాకు కూడా అనవసరంగా వచ్చినావు అనిపిస్తాను. ధైర్యం నువ్వు ధైర్యం కానీ మేము వచ్చాము. నువ్వు మళ్ళీ అనవసరంగా ఇది అంటే మాకు భయం అయితే నువ్వు భయపడకు, మేము భయపడము. టప్ప టప్ప సౌండ్ లేదు అది. హ్యాపీ ఎలుకలుగా అన్న చాంద్రోలు లేవు ఫస్ట్ లా మస్తు భయం అయింది ఫ్రెండ్స్. మొత్తం వాటర్ వచ్చిన వాటర్ అనేది కూడా అవుతాను. రూమ్ ఏదో 2-3 సార్లు సౌండ్లు వస్తున్నాయి, ఏంటి అని దాన్ని ఇప్పుడు మేము కనిపెట్టాలి. నీ పాము కోసం అయితే బాగా కనపడుతుంది. చుట్టూ మొత్తం వాటరే ఉన్నాయి. రిస్క్ తీసుకోవాలి తమ్ముడు. మేడం ఉంటే ఉన్నా అని చెప్పు. ఒక్క సౌండ్ రౌతులేసిన సౌండ్ అవి కాదు కానీ మాకు నోరుతో ఒక్క అట్లా చెప్పు, ఉన్నా అని చెప్పు. జోలి రాము ఇంకోసారి రానే రాము. ఉన్నారా మేడం? నీ ధైర్యం ఉంటే మా ముంగడికి వచ్చి మాట్లాడు. భయపడ్డాడు ఎవరు లేడు. నాకు భయం అవుతుంది. నీ ఏమో భయపడకు, నాకు భయం అవుతుంది. అరే భయపడ్డ చెప్పకుర్రి, మీరు లోపల ఉంచుకోర్రి. నేను నీకు విడుదల చేస్తా, నేను చెప్తా నీకు. నువ్వు అవుపాడు నాకు ఫస్ట్. ఒకసారి మరి ఏమన్నా ఉన్నావా? మరి ఒకసారి ఏడుపులు వినొస్తాడ ఏడుపులు? ఇక్కడ ఏం లేదు అంత వాళ్ళు తాతేదు కావాలా కట్ట కాదా? కట్ట కాదా? ఎందుకంటే సప్పుడు ఎత్తలే ఏం లేదు. ఇవి కాదు, ఇవి ఉత్తుతాయి అవన్నీ. ఎన్నో చూస్తాం అనుకోండి,
డైరెక్ట్ నీవు ఏడ్చేదో ఏదైనా పిలిచేదో చెప్తే మేము కరెక్ట్ ఉందని చెప్తాం. నువ్వు ఈ వాళ్ళ ఇటు బాయికాడికి వచ్చే వాళ్ళు భయపడతాళ్ళు, పని చేసే వాళ్ళు భయపడతాళ్ళు, కొట్టం కాడ కూడా వస్తలేరు. పొలాలన్నీ వాటర్లో మునిగిపోయి వస్తావరా ఒకసారి, కొద్దిగా దూరం ఉంటారు. ఫ్రెండ్స్ ఏమైనా మీకు వాయిస్ వినబడితే అబ్జర్వ్ చేయండి. వేరే కడతానే మా మేడం ఒకసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. అట్లా వచ్చాట్లే లేకపోతే ఓ మాట చూడు. ఈ పోరగాల శబ్దాలకు భయపడం మేము తుత్తుత్తి అవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, భయపడడానికి అయితే ఇక్కడ ఏం లేదు అంతగా. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా తిరిగి చూద్దాం. ఇట్లా పోరా, ఇట్లా బాగా ఇట్లా రూమ్లో పోతా అయిపో కానీ ఇళ్ళకెళ్ళి ఎక్కువ వస్తా. ఏమరా గుస గుసలు, నువ్వు చెప్తా డైరెక్ట్ చెప్పు. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ డేట్ రాసి పెట్టుంది. డేటు డేట్ కాదు కత్తి కూడా ఉంది ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కత్తి కూడా ఉంది. మరి కత్తి దేనికోసమో ఒడిసి లేదు సామాను బిందెలు బిందెలు. కత్తి తీసుకుపోదాం రా. ఆహా, ఇక్కడ ఆవులను కట్టేసేది కావచ్చు. బ్యాక్ సైడ్ ఫ్రెండ్, ఇదంతా బ్యాక్ సైడ్. అదూ రాదు. సైడ్ కూడా ఏం లేదు. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు, అంటే భయపడడానికి కూడా ఇక్కడ ఏం లేదు. ఓవర్ నైట్ ఇక్కడికి వచ్చి చూడకపోయేసరికి ఇదంతా కట్టు కదలాలిల్లు. ఇక అందరూ ఇట్లా దీని వల్లనే చాలా మంది పొలాలు వదిలేసుకొని వెళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసిగా మాడ తోట అంతా వాళ్ళ ఆశలన్నీ ఇక్కడనే వదిలేసుకొని వెళ్ళు. కొద్దిసేపు ఉందామా రా, ఫ్రెండ్ పోయిందా ఇక్కడ కూర్చున్నా. ఫ్రెండ్ పోదామా, ఫ్రెండ్ కాడ నిలబడం కొద్దిసేపు. ఏమన్నా వస్తే అరుపులు కెమెరా పెట్టుకోదామా, కెమెరా పెట్టుకోవాలి విధంగానే. మనం ముగ్గురు నలుగురు వచ్చినాం కదా, అది వస్తలేదు కావచ్చు. కెమెరా ముందు పెట్టిపోదాం. ఒకసారి ముందు ఫ్రేమ్ ఫ్రేమ్ స్టాండ్ పెట్టి కెమెరా ముందు పెట్టిపోదాం. ఊరేసుకున్న రూమ్ కాడ పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం పాము కోసం బాగా తిరుగుతాను. మొత్తం పాములే, మొత్తం పాములు పాములు. ఇగో చూసిగా ఇగో దగ్గర పెట్టాను, దగ్గర పెట్టాను. ముందు కెమెరా ముందు పెడదాంపా కెమెరా. ఇగో కెమెరా ఆడ పెట్టి పోదాం, చూద్దాం కొద్దిసేపు అయినా. ఫ్లాష్ లైట్ పెట్టి ఇగో పెట్టిపోదాం. నేను వెనకడు వచ్చి కెమెరా తీసుకుని వస్తాం, మీరు బండ్ల కాడ ఉండేది. ఎందుకు మళ్ళీ రిస్క్? ఎందుకు ఫ్రెండ్స్, కెమెరా అయితే ఇక్కడ పెట్టిపోదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్.
కెమెరాలో ఏమైనా రికార్డ్ అయితే చూద్దాం. సౌండ్ అయితే నాకు ఏమంటుంది మంచి సౌండ్ కాదని భయపడితే సౌండ్ అయితే వచ్చింది. ఏమో కెమెరా అయితే పెట్టుకోదాం, రెండు కెమెరాలు అయితే సెటప్ చేసుకోవాలి, మైక్ కూడా పెట్టుకోదాం. రికార్డ్ అయితే రికార్డ్ అయితే కెమెరా అన్ని సెటప్ చేసినాక కెమెరా పెట్టిపోదాం అని చూస్తాను, మైక్ కూడా ఇక్కడే పెడతాను. కెమెరా సెటప్ చేసినాక మళ్ళా కలుద్దాం. ఉంటే రాజేరా కల పెడదామా లోపల? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం కెమెరా గంటకు పైనే పెట్టినాం, అందులో రెండుసార్లు శబ్దం తప్పించి ఇంకేం కనపడలేదు. హలో, హాయ్ ఫ్రెండ్స్, వీడియో మాత్రం పూర్తిగా చూడుర్రి, దాంట్లో ఏమన్నా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరేదా, దానికైతే రూమ్ ఇది, భయపడడానికి ఏం లేదు కానీ ఒక పాములు అయితే పాము కోసం అయితే ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడన్నా మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ భయపడడానికి కూడా అంతగా ఏం లేదు, అది కూడా శబ్దం వచ్చింది కానీ అది అది ఎలుకలో ఏమో అనుకుంటాను, కాకపోతే పాము కోసం కనపడ్డది, అంతకు మించి ఇక్కడ ఏం లేదు భయపడడానికి. ప్లీజ్ ఎవరైతే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, రిస్క్ తీసుకొని అయితే వీడియో చూసినాం ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.